జనవరి 12 జాతీయ యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం 1984లో ప్రకటించింది. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే స్వామి వివేకానంద నరేంద్రనాథ్ దత్త అతని ముందు పేరు, తర్వాత ఆయన ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధుడు అయిన సందర్భంలో ఆయన యోగిగా మారి భారతీయ వేదాంతాన్ని, భారతీయ అద్వైత సిద్ధాంతాన్ని, అలాగే భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేసిన సందర్భంలో ఆయన పేరు ప్రపంచమంతటా మారుమోగింది. అలా ఆయన నరేంద్రనాథ్ దత్త కాస్త మనకు వివేకానంద స్వామిగా పరిణతి చెందారు. ఒక భారతీయ యోగి, భారత హిందూ, ముఖ్యంగా హిందూ మతంలోని వేదాంత సారాన్ని, తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. అందులో ముఖ్యంగా ఆయన జాతిని మేల్కొల్పిన వీరుడిగా, ముఖ్యంగా ఆయన లేండి మేల్కొనండి, జాతిని జాగృతం చేయండి అని చెప్పే వాక్యాలు ఏమున్నాయో అవి ప్రపంచవ్యాప్తంగా మారుమోగినాయి. అట్లాగే మందలో ఉండమని ఆయన ప్రబోధించారు. అదే రకంగా ఎప్పుడు కూడా ప్రయత్న లోపం ఉండొద్దు, మనిషి గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే దిక్కరకుండా మనదైనా ప్రయత్నం చేయాలి, దానికి ప్రధానంగా మనకు స్ఫూర్తినిచ్చేది సముద్రం. సముద్రంలో కెరటాలు పైకి లేచి విరిగి పడుతుంటాయి, విరిగి పడ్డందుకు కాదు మనం చింతించాల్సింది, మళ్ళీ మళ్ళీ ఆ కెరటాలు తీరాన తాకుతుంటాయి కదా, దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ప్రయత్నంలో విఫలమైన ప్రతి సందర్భంలో కూడా మనం విజయం వైపు సాగిపోవాలని చెప్పి ఆయన ఇట్లాంటివి చాలా సూక్తులు చెప్పారు. అందులో ప్రధానంగా ఆయన యువకుడిగా అంటే 40 వయసు నిండకముందే చనిపోయారు. 1863లో జనవరి 12 నాడు ఆయన జన్మించాడు. మళ్ళీ జూలై 4, 1902లో ఆయన మరణించారు. అనారోగ్యం వల్ల మరణించారు. జీవించింది 40 ఏళ్ళలోపే, 39 సంవత్సరాలే. కానీ ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా ఆయన పేదరికంలో ఉండి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఎదిగారు. అట్లాగే రామకృష్ణ పరమహంస ఆయన శిష్యరికంలో ఆయన ఒక రకంగా పరిణతి చెందారు. అంటే రామకృష్ణ పరమహంస ఒక మూర్ఖుడు, ఒక చిత్తచాంచల్యం గలవాడు, ఒక పిచ్చివాడు అనే ముద్ర ఉన్న దిశలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు ఆకర్షితుడై, మొట్టమొదటిగా రామకృష్ణ పరమహంసనే ఈయనకు ఆకర్షితునై దేవదూతగా వచ్చేసామని చెప్పి ఆయన కోరుకోవడం, ఆ తర్వాత ఆ బంధనాల నుంచి విడిపడి 2-3 సార్లు తన చదువు, తన సంధ్య, తన కుటుంబం అని బయటకు పరిగెత్తిన స్వామి వివేకానంద, చివరికి ఆయన రామకృష్ణ పరమహంస ప్రభావానికి గురి కావడమే కాకుండా ఆయన తర్వాత ప్రధాన శిష్యుడిగా, ఆ తర్వాత ఆయనను గురువుగా స్వీకరించి రామకృష్ణ పరమహంసకు సంబంధించిన ఆశ్రమాలు కట్టడం, వాళ్ళకి ఆ రామకృష్ణ మిషన్ స్థాపించడం, ఇవన్నీ ఆయన జీవితకాలంలో చిన్న జీవితంలో చేశారు. రామకృష్ణ పరమహంస చనిపోయిన తర్వాత వివేకానందు ఆయన బోధనలు మరింత వెలుగు తీసుకొచ్చి రామకృష్ణ పరమహంసకు ఒక శాశ్వత స్థానాన్ని కల్పించారు. ఆయన కూడా, వివేకానందుడు కూడా ప్రపంచంలోనే ఒక శాశ్వత స్థానాన్ని కల్పించుకున్నారు. అట్లా 1893లో చికాగో నగరంలో జరిగిన సర్వ మత సమ్మేళనానికి వెళ్ళడానికి ముందు ఆయన చాలా పేదరికం అనుభవించాడు వివేకానందుడు. తర్వాత మైసూర్ మహారాజా గారి ఆశీస్సులు, తర్వాత ఆయన హిందూ మతాన్ని ప్రోత్సహించే పద్ధతి, ఆయన వాగ్దాటి, ఆయన ధారణ, అవన్నీ చూసిన తర్వాత విదేశాలకు వెళితే ఇంతకన్నా మంచి పేరు వస్తుంది, మన దేశంలో మంచి పండితులు మీరు అని చెప్తే తప్పనిసరి సహాయం తీసుకుంటా అన్నాడు. అట్లాగే దక్షిణ భారతదేశంలో తిరిగే క్రమంలో అనేక రాజులను కలవడం, వారు ఇచ్చిన ఆర్థిక సహాయం ఉపయోగించుకొని అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ 4 ఏళ్ళు ఆయన నివాసం ఉన్నాడు. మొట్టమొదటి అమెరికా వెళ్ళిన సందర్భంలో తన పరిచయ పత్రాన్ని కూడా కోల్పోయి అక్కడ దిగ్గానే మరి ఏం మాట్లాడాలి అని అంటే అక్కడి వాళ్ళే సహాయం చేశారు. అట్లా ఆయన పరిచయ పత్రాన్ని ఒక బ్రిటిష్ మన అమెరికన్ తయారు చేసి ఆ రకంగా ఆయనకు మళ్ళీ ప్రాచుర్యం కల్పించాడు. చికాగో నగరంలో సర్వ మత సమ్మేళనంలో ఆయన మాట్లాడిన మాటలకు Life is about to change, eh? No more 8 ghante ki neend, no more late night movies, no more parties with friends. Bilkul sahi kaha tumne. Iske future ke liye ab no more holidays, no more shopping aur no more fizool ka kharch. Lekin agar iska future already secured ho to
रियली डैडी बने हो? देवदास नहीं, जीना छोड़ दूंगा, हॉलीडेज छोड़ दूंगा। स्मार्ट लोगों की क्लियर है प्रायोरिटी, बाकी सब बाद में। क्यूट वाले मेहमान से पहले LIC। అమెరికన్ పౌరులారా అనగానే 3 నిమిషాలు చప్పట్లతో మారుమోగింది ఆ హాల్ అంతా. ఆ తర్వాత వాగ్ధాటిని చూసి మొత్తం అమెరికాలోని చాలా రాష్ట్రాలు తిరిగే క్రమంలో ఎంతోమంది ఆయన శిష్యులుగా మారారు. ఆయన ప్రసంగాలు వినడానికి తండోపతండాలుగా అప్పుడు వచ్చేవాడు. అప్పుడు ఇంత ఆధునిక సౌకర్యాలు లేవు. అంటే మనకి బొంబాయి నుంచి నౌకలో బయలుదేరి చాలా తక్కువ ఖర్చుతో అమెరికా వెళ్ళిండు. అమెరికాలో 4 సంవత్సరాలు నివసించి వారితో ఈ అద్వైత హిందూ మతంలోని సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో గొప్పతనం భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పి మళ్ళీ ఆ తర్వాత లండన్ బ్రిటన్ వాళ్ళు పిలవడం వల్ల మరొకసారి బ్రిటన్ కూడా వెళ్ళడం జరిగింది. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా హిందూ మతాన్ని అట్లాగే హిందూ సాంప్రదాయాన్ని భారతీయ తత్వాన్ని భారతీయ సంస్కృతిని ప్రపంచ నరుమూలలా చాటిన వివేకానంద మన భారతీయులకు ఆదర్శమయ్యారు. ఆ రకంగా జీవించింది తక్కువ కాలమైన యువతకు ప్రేరణగా నిలిచారు. అట్లాగే భారతీయ తత్వశాస్త్రాన్ని పూర్తిగా అవపోసన పెట్టారు. ఆ రకంగా ఇప్పటికి కూడా వివేకానందుడిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆనాడు చికాగో ప్రసంగం ఒక్కటే కాకుండా ఆయన భారతీయ మానవ విలువల్ని వీటన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రస్తావించారు. అందుకనే మానవ సేవే మాధవ సేవ అని మనకు మతము ఒక రాసుకోవడానికో చెప్పడానికి పరిమితం కావద్దు. అది ఆచరణాత్మకంగా ఉండాలి. మతము మతంలో ఏం చెప్తున్నామో మన నిత్య జీవితాన్ని కూడా దాన్ని ఆచరించాలి అని చెప్పి ఆయన మన భారతీయ తత్వశాస్త్రం అవపోసన పట్టడం వల్ల ఆయన అట్లాంటి విలువైన మాట చెప్పారు. ఆ రకంగా చూసుకుంటే వివేకానందుడు ఇవాళ యువతకు ఆదర్శం కావడానికి కారణం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఆయన ఏవైతే సూక్తం చెప్పాడో వాటన్నింటినీ కూడా ఇవాళ ఉటంకిస్తున్నారు. అందుకనే ఆయన ఖచ్చితంగా అంటే యువతకు ఆదర్శం నిలవడానికి ప్రయత్న లోపం ఉండొద్దు, కృషితో నాస్తి దుర్భిక్షం అనే మాటను చెప్పారు. కనుక ఇవాళ యువత అంతా కూడా వివేకానందుని యూత్ ఐకాన్గా భావిస్తున్నది. ఆయన చేసిన బోధనలు, ఆయన కష్టపడిన కష్టం, ఆ తర్వాత దానికి ఫలితం వచ్చిన ఫలితము, చిన్న వయసులోనే ఆయన చనిపోవడం వల్ల యువతకు పెద్ద ఎత్తున ఆదర్శం నిలిచారు. అలాంటి మహానుభావుని మనం ఇవాటి మళ్ళీ 12 జనవరి నాడు జ్ఞాపకం చేసుకుంటాం. అంతర్జాతీయ స్థాయిలో ఆయన పలుకుబడిని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. అట్లాగే ఆయన అమెరికాకి తిరిగి వచ్చిన తర్వాత శ్రీలంకలో ఆయన పెద్ద ఎత్తున సన్మానం జరిగింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చిన సందర్భంలో కూడా ఆయన పల్లకిని మోయడం, ఆయనను ఊరేగించడం మద్రాసులో, చెన్నై ఇప్పుడు ప్రస్తుతం చెన్నై నగరంలో ఇదంతా జరిగింది. కనుక ఇప్పటికి మనం ఆయనను ఆదర్శంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే యువతకు ఒక ఐకాన్ని నిలిచిండు, ప్రయత్నంలో ఉండొద్దు అన్నాడు, మానవ సేవే మాధవ సేవ అన్నాడు. కనుక వారిని ఆదర్శంగా తీసుకొని, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని భారతీయ తత్వశాస్త్రాన్ని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే దిశలో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అట్లాంటి వివేకానందులు పుట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా మన భారతీయ సంస్కృతిని గొప్పగా ప్రపంచమంత మరొకసారి చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఆయన స్ఫూర్తిగా తీసుకునే యువత ఇవాళ ప్రజలకు మానవ సేవ చేయాలని కోరుతూ ముగిస్తున్నారు. నమస్కారం. సరికొత్త ఆకాంక్షలు, ఎన్నెన్నో సంబరాలు, భూ సంపద డెవలపర్స్ మోడల్ టౌన్ వారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్ లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, జరగని నమ్మకం.